హాయ్ అండి, వెల్కమ్ టు పావని ముచ్చట్లు. ఈరోజు కిచెన్ డిపార్ట్మెంట్కి యూజ్ అయ్యే ఐటమ్స్ చూపిస్తున్నాను. కిచెన్ ఐటమ్స్ అంటే ప్లేట్స్, ప్లాస్టిక్ డబ్బాలు, బాటిల్స్ అయితే అన్ని షాప్స్లలో ఉంటాయి. అంటే మనకి డీమార్ట్ కానీ విజేతలలో కూడా ఉంటాయి. స్టీల్వే కావాలనుకుంటే స్టీల్ షాప్స్లలో ఉంటాయి. కానీ రోలు, రోకల్ బండి, చపాతీ చేసుకునేది అలాంటివి అయితే మాత్రం మనకి బయట ఎక్కడో షాప్స్లలో ఉంటాయి. కానీ అవి ఎక్కడ దొరుకుతాయో మనకి అంత ఎగ్జాక్ట్గా తెలియదు. అలాంటివి చాలా తక్కువ ధరకి మనకు దొరికే షాప్ గురించి చెప్తాను. ఈ షాప్ జేఎన్టీయూ యూనివర్సిటీ దగ్గరలో ఉంటుంది. ఈ యూనివర్సిటీకి దగ్గరలో విజేత సూపర్ మార్కెట్ అని ఉంటుంది. ఆ సూపర్ మార్కెట్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే ఈ షాప్ ఉంటుంది. షాప్ నేమ్ ఏంటంటే నిస్సీ కిచెన్వేర్. ఈ షాప్ ఫోన్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫోటో షాప్ని కూడా వీడియో చివరిలో యాడ్ చేస్తాను. కాస్ట్ అయితే నార్మల్ పీపుల్ కూడా కొనుక్కునే రేంజ్లో ఉన్నాయి. నేను ఇక్కడ ఒక 2-3 ఐటమ్స్ తీసుకున్నాను, వాటిని కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలో చూపించే రోలు అయితే 250, 380, 400 సైజును బట్టి రేట్స్ ఉన్నాయి. చిన్నవి అయితే 250 నుంచి స్టార్ట్ అయ్యాయి, పెద్దవి 1800, 2000 వరకు చెప్తున్నాడు. మనం బార్గెన్ చేసి కూడా తీసుకోవచ్చు. పెద్దవి అంటే చాలా విసురవుతులు, ఒక 2-3 కేజెస్ మనం రుబ్బుకునే విధంగా అవి. ఆ సైజులు కూడా నేను వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. ఆ వీటికైతే అంత రేటు పెట్టొచ్చు, చాలా పెద్దగా ఉన్నాయి అవి. చిన్నప్పుడు మా అమ్మ అయితే పచ్చళ్ళు ఈ రోళ్లలోనే చేసేది. ఇప్పుడంటే మిక్సీలు వచ్చాయి, కానీ అప్పుడు టమాటా పచ్చడి, కొబ్బరి పచ్చడి, చింతకాయ పచ్చడి ఇలా చాలా పచ్చళ్ళు మా అమ్మ అయితే రోళ్లలోనే చేసేవి. టేస్ట్ కూడా చాలా బాగుండేవి. ఇప్పుడైతే మిక్సీలలోనే చేస్తుంది. ఇప్పుడు టైం, ఓపిక రెండూ లేకపోవడం వల్ల మిక్సీలు యూజ్ చేయాల్సి వస్తుంది. పెళ్ళికి కూడా రోకల్ బండ చాలా అవసరం ఉంటుంది కదా, అది కూడా ఈ షాప్లో అవైలబుల్గా ఉంది. నేను మీకు ఈ వీడియోలో చాలా ఐటమ్స్ చూపిస్తాను. ఒకవేళ మీకు కావాల్సిన ఐటమ్ నేను ఈ చూపించే వీడియోలో లేకపోతే మీరు కాల్ చేసి అడగండి, ఈ ఐటమ్ ఉందా అని చెప్పేసి అడగండి. ఉంటే మీరు షాప్కి వచ్చి తీసుకోండి. ఇది పునుగులు చేసుకునేదండి. దీనిలో కూడా సైజెస్ ఉన్నాయి, 10 పునుగులు, 12 పునుగులు, 8 పునుగులు అలా సైజెస్ని బట్టి ఉన్నాయి. సైజెస్ని బట్టి రేట్ ఉన్నాయి. ఏవైనా వ్రతాలు కానీ నోములు కానీ చేసుకున్నప్పుడు చిన్న చిన్న ఐటమ్స్ మనం వచ్చిన వాళ్ళ అతిథులకు ఇస్తాం కదా, పసుపు కుంకుమ పెట్టుకోవడానికి కానీ మనకి ఇంట్లో యూజ్ అవుతూ ఉంటాయి. అలాంటి ఐటమ్స్ అయితే 10 రూపీస్ నుంచి స్టార్టింగ్లో ఉన్నాయి, 10-15 రూపీస్ అట్లా ఉన్నాయి. నేను బయట వీటిని రేట్ను కూడా కనుక్కున్నాను. ఈ చిన్న ప్లేట్స్ ఎంత ఉంటాయి అని చెప్పేసి స్టీల్ ఐటమ్స్లలో అక్కడ 15 రూపీస్, 20 రూపీస్ అని చెప్పారు. బార్గెన్ చేస్తే 18కి ఒక చిన్న ప్లేట్ అని చెప్పేసి చెప్పాడు. కానీ ఇక్కడ 10 రూపీస్లోనే అవైలబుల్గా ఉన్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది, మనం 10 రూపీస్ అంటే పెట్టొచ్చు. అలా ఉన్నాయి ఇవి, చిన్న చిన్న గంజుల టైప్. ఎవరికైనా పెట్టడానికి అయితే మాత్రం చాలా బాగుంటాయి. మనం బల్క్లో ఐటమ్స్ తీసుకోవాలి అనుకుంటే ఇలాంటి చిన్నవి పెట్టొచ్చు. ఈ చిన్న ఐటమ్స్ అయితే 10 రూపీస్లలో మనకు అవైలబుల్గా ఉన్నాయి. కొంచెం సైజు పెద్దగా ఉండి ఇంకొంచెం వేరే ఐటమ్స్ కావాలి అనుకుంటే అవి 20-30 రూపీస్లో ఉన్నాయి. సైజెస్ని బట్టి రేటు మారుతూ ఉంది, అందుకనే నేను మీకు అన్నీ చూపించట్లేదు, కొన్ని మాత్రమే చూపిస్తున్నాను. ఒకే ఐటమ్కి సంబంధించి మీకు డిఫరెంట్ సైజెస్లో చూపిస్తే మీకు వీడియో బోర్ కొడుతుంది కాబట్టి నేను డిఫరెంట్ ఐటమ్స్ చూపిస్తున్నాను. మీరు అక్కడికి వెళ్ళి అందులో కొంచెం పెద్ద సైజు ఇవ్వండి, ఇంకొంచెం చిన్న సైజు ఇవ్వండి అని చెప్పేసి అడగండి, వాళ్ళు చూపిస్తారు. ఇవి ఇత్తడి వండి చిన్న బిందెల్లాగా ఉన్నాయి, 5 సెట్. ఇవి 300 అని చెప్పాడు. అంటే ఒక్కొక్కటి ఆల్మోస్ట్ 50-60 రూపీస్ అట్లా పడుతుంది. క్వాలిటీ అయితే చాలా మందంగా ఉందండి. అవి చిన్న చిన్నవి అయినా కానీ చాలా మందంగా ఉన్నాయి. మనకు చాలా డేస్ వరకు వస్తాయి అవి. ఏవైనా పూజకి యూజ్ చేస్తుంటాం కదా దేవుని దగ్గర, దానికైతే మంచిగా పనికొస్తాయి అవి. సెట్లాగా అమ్ముతున్నారు. అందులో కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి, అంటే స్టైల్లో డిఫరెంట్గా ఉన్నాయి.
కారపూస గొట్టాలు కూడా బుగ్గండి ఇత్తడిలలో కాకుండా కట్టెవి ఉన్నాయి. అవి కొంచెం కొత్తగా అనిపించాయి ఇప్పుడు దొరికే ఐటమ్స్లలో. అయితే ఒకసారి ట్రై చేయండి, నేను మీకు ఈ వీడియోలో కూడా చూపించాను. ఇవి దోశలు వేసుకునే పెనాలు అండి, 200 నుంచి అవైలబుల్గా ఉన్నాయి. 200 నుంచి 700 800 వరకు ఉన్నాయి, కానీ చాలా మందంగా ఉన్నాయి. నేను పట్టుకొని చూశాను, చాలా వెయిట్గా ఉన్నాయి. ఇవి మార్బుల్కి సంబంధించినవండి, చిన్న రోళ్ళు. ఏమైనా జీలకర్ర, ఆవాలు అలాంటివి దంచుకోవాలనుకుంటే ఆ చిన్న మార్బుల్స్ యూజ్ అవుతాయి. ఆ మార్బుల్కి సంబంధించి 150 రూపీస్ నుంచి అవైలబుల్గా ఉన్నాయి. సైజెస్ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్లలో ఉన్నాయి. ఇది చపాతి చేసుకునేది. ఇది ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపించేది అయితే 300 రూపీస్ అని చెప్పాడు. ఈ మార్బుల్స్ కూడా చూడ్డానికి చాలా బాగున్నాయి. ఇప్పుడు చాలామంది ఇళ్లలో కూడా ఇలాంటివే యూజ్ చేస్తున్నారు. ఇది మైక్రోవేవ్ ఓవెన్ అండి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి. ప్లాస్టిక్ ఐటమ్, 30 రూపీస్ అంట, కానీ చూడ్డానికైతే చాలా బాగుంది. దీంతోపాటు ఇంకా ఫ్రిడ్జెస్, వాషింగ్ మిషన్ అలాంటివి కూడా ఉన్నాయి. ఇది బొగ్గుల పొయ్యి అండి, సాంబ్రాణి వేసుకోవడానికి యూజ్ అవుతుంది. మనం ఏదన్నా పూజలు చేసుకున్నప్పుడు కూడా ఇంట్లో వేసుకుంటూ ఉంటాం కదా, పూజ దగ్గర, దానికి కూడా యూజ్ అవుతుంది. హెయిర్కి కూడా పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. పట్టుకోవడానికి కూడా మనకి ఇచ్చారు సైడ్కి, కాలకుండా ఉండడానికి. చాలా బాగుంది క్వాలిటీ కూడా. 380 రూపీస్ చెప్పాడు. మార్బుల్కి సంబంధించిన రోల్ అండి, వెల్లుల్లి కానీ జీలకర్ర, ఆవాలు దంచుకోవడానికి బాగా యూజ్ అవుతూ ఉంటుంది. మట్టివి కానీ లేకపోతే బండవి అయితే కొంతమంది యూజ్ చేయట్లేదు. ఇవి కూడా కొంచెం చూడడానికి, ఇంట్లో పెట్టుకోవడానికి కూడా మంచిగా లుక్ కనిపిస్తుంది కాబట్టి చాలామంది ఇలాంటివి యూజ్ చేస్తున్నారు. హైదరాబాద్లో ఉండే వాళ్ళ ఇళ్లలో అయితే ఎక్కువగా ఇవే యూజ్ చేస్తారు. మనకు ఊళ్ళల్లో వాళ్ళు అయితే కొంచెం బండరాయి అయితే ఎక్కువగా యూజ్ చేస్తుంటారు, ఎందుకంటే వాళ్ళకి అవే ఎక్కువగా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి. ఇలాంటివి కూడా వాళ్ళు ఎక్కువగా యూజ్ చేయడానికి ఇష్టపడరు. మనకి ఇక్కడ సిటీస్లలో అయితే ఇవి ఎక్కువగా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు. అన్ని ఐటమ్స్కి రేట్స్ పెట్టడం అంటే చాలా కష్టం కాబట్టి నేను చెప్పట్లేదండి, కొన్ని ఐటమ్స్ వరకు మాత్రమే చెప్పగలుగుతున్నాను.
మార్బుల్కి సంబంధించిన రోలు అయితే 250-300 నుంచి అవైలబుల్గా ఉన్నాయి. ఇవి కర్జలు, కజ్జికాయలు చేసుకోవడానికి యూజ్ అవుతాయి. నేను ఈ ఐటెం అయితే ఇంతకుముందు ప్లాస్టిక్ కానీ స్టీల్లో కానీ చూశాను, కానీ కట్టె ఐటెం అయితే నేను ఇప్పటివరకు చూడలేదు. అది కూడా కొత్తగా అనిపించింది ఈ షాప్లో. ఇవి గవ్వలు చేసుకోవడానికి స్వీట్స్, మనం పండగలకి చేసుకుంటాం కదా, చిన్నపిల్లలకి చాలా ఇష్టం అని చెప్పేసి అది కట్టెది 30-50 రూపీస్ అని చెప్పాడు. అది కూడా రీజనబుల్ ప్రైస్ అనిపించింది. ఇవి జల్లెడ పట్టుకోవడానికి, బియ్యం కానీ లేకపోతే ఇంకేమైనా పిండి కానీ జల్లెడ పట్టుకునేవి స్టీల్వి. అవి ఎక్కువ ఐటమ్స్ వీళ్ళ దగ్గర అయితే స్టీల్ కానీ ఇత్తడి, బుగ్గెండి, రాయి ఐటమ్స్ ఇలాంటివి ఉన్నాయి. ఈ ఏరియాకి దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే ఇక్కడే కొనుక్కొని వెళ్తారు, ఎందుకంటే పక్కనే జేఎన్టీయూ దగ్గర ఆటోస్, క్యాబ్స్ ఎక్కువగా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి వీటిని తీసుకెళ్లడం కూడా చాలా ఈజీ. పక్కనే ఆటోస్ మాట్లాడుకొని వెళ్తూ ఉంటారు, అందుకని ఇంత హెవీ ఐటమ్స్ని తీసుకెళ్లడం కూడా చాలా ఈజీ. ఈ ఐటమ్స్ ఏనండి నేను ఆ షాప్లో తీసుకున్నాను. గ్లాసు, స్పూన్, చాకు మూడు కలిపి నాకు 50 రూపీస్లో వచ్చాయి. ఇంకొక ఐటమ్ 60 రూపీస్. టోటల్ 110 రూపీస్లో నేను ఈ 4 ఐటమ్స్ తీసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.